సూర్య గారు, మీరు చిరంజీవి గారి సినిమాకి పనిచేశారు, అంటే మహేష్ బాబుతోనూ పనిచేశారు, ఇప్పుడు జిన్నాగా విష్ణు గారితో పనిచేశారు. ఈ ముగ్గురులోనూ మీకు కనిపించిన కొన్ని లక్షణాలు కానీ అనుభవాలు కానీ ఏమన్నా చెప్పండి. యా, నేను పనిచేసిన హీరోస్ అందరిలో కూడా నేను ఇంతకుముందు చెప్పినట్టే గమనించింది ఏంటంటే సార్, సినిమా పట్ల వాళ్ళకున్న ప్యాషన్ అంటే సినిమాని వాళ్ళు ఎంత ప్రేమిస్తారు అని అంటే, వాళ్ళు నిజంగా వాళ్ళు సూపర్ స్టార్స్ అవ్వడం, మెగాస్టార్స్ అవ్వడం, పవర్ స్టార్స్ అవ్వడం, డైనమిక్ స్టార్స్ అవ్వడం వెనకాల వాళ్ళ కష్టం చాలా ఉంటుందండి. అది దానికి ప్యూర్ ఎగ్జాంపుల్ నేను అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తున్నప్పుడు ఒకసారి చిరంజీవి గారి సినిమా, అందరివాడి సినిమా, అందులో ఆయన డ్యూయల్ రోల్. ఆయనకి 103 జ్వరం అండి. మామూలుగా మనకు జ్వరం వస్తేనే వణికిపోయి లేవలేం, అలాంటిది ఆయన 103 ఫీవర్, 103 జ్వరంలో ఒకరోజు షూటింగ్ ఆర్ఎఫ్సీలో, రామోజీ ఫిలిం సిటీలో మండు టెండలో చేస్తున్నామండి. దానికి ఆయన గెటప్స్ మార్చుకుంటూ వెళ్ళాలి. మోషన్ కంట్రోల్ కెమెరా అని చెప్పేసి కొత్తగా అప్పుడే వచ్చింది, బాంబే నుంచి తెప్పించారు. మాకందరికీ టెన్షన్. అది ఒకటే రోజు, ఆ రోజు ఒకరోజు మాత్రమే మాకు ఒక గిరి గీసున్నారు అప్పటికే, ఈరోజు దీన్ని ఫినిష్ చేసి పంపించేయాలని చెప్పేసి. సో వాళ్ళు కూడా బడ్జెట్ అవన్నీ చూసుకుంటారు కాబట్టి, అంటే ఎంత ఏమంటారు దాన్ని, వాళ్ళు ఎంత కమిట్మెంట్తో ఉంటారో అనే దానికి చెప్తున్నాను. 103 ఫీవర్లో కూడా చిరంజీవి గారు ఆ రోజు లేదు చేయాల్సిందే అని చెప్పేసి, మార్నింగ్ షూటింగ్కి వచ్చిన వ్యక్తి మళ్ళీ ఈవినింగ్ ప్యాక్ అయిపోయే వరకు రిలాక్స్ అవ్వకుండా ఆ గెటప్ కోసం, ఒక్క షాట్ కోసం ఆయన అంత ఫీవర్లో కూడా 18 సార్లు డ్రెస్ చేంజ్లు చేశారండి. 18 times గెటప్లు మార్చి, రెండు గెటప్లకి ఒకసారి ఈ గెటప్తో ఒక షాట్ చేయడం, అది మార్చి ఇంకో గెటప్ రావడం, ఇద్దరు కాంబినేషన్ అనమాట. అలాగా ఆ రోజు నేను నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పేశానండి. అంటే అక్కడ నుంచి మనకు కొన్ని మోటివేషన్స్ ఎప్పుడు వస్తూ ఉండేయండి, మన సినిమా మీద మనకు ప్రేమ పెరుగుతూ ఉంటుంది. అలాగే నేను పనిచేసిన హీరోస్లో మళ్ళీ మహేష్ బాబు గారిని చూశానండి. అంటే అందరూ ఆల్మోస్ట్, మహేష్ బాబు గారు అవ్వచ్చు, ఎన్టీఆర్ కావచ్చు, జరిగిన ఇన్సిడెంట్లు ఎగ్జాంపుల్ చెప్తున్నాను. దూకుడు సినిమాకి మహేష్ బాబు గారితో పీటర్ హెయిన్స్ మాస్టర్ అండి, ఒక ఫైట్ సీక్వెన్స్ చేస్తున్నాం. అందులో మహేష్ బాబు గారు హైట్ తెలిసిందే కదా సార్ మీకు, ఆ హైట్ జనరల్గా హైట్గా ఉండే వ్యక్తులకి ఒక చిన్న ఇబ్బంది ఉంటుందండి. ఎక్కువ జంప్ చేయలేం. అండ్ డ్యాన్స్ మూమెంట్స్ కూడా అందరూ ఒకలాగా ఉంటే హైట్గా ఉండే వ్యక్తులకి బాడీ లాంగ్వేజ్ వేరేగా ఉంటుంది, వాళ్ళ కాళ్ళ పొడుగు ఉంటుందండి. సో దూకుడు సినిమాకి ఏంటంటే పీటర్ హెయిన్స్ గారు ఆ యాక్షన్ ఎపిసోడ్లో ఒక మూమెంట్ పెట్టారండి, ఇలా వాల్ ఉంటుంది కదండి, ఆయన జంప్ చేసి ఆ వాల్ మీద అలా ఉండి, అంటే ఇలా జంప్ చేసి ల్యాండ్ దాని మీద మోపయ్యి అక్కడి నుంచి ఒక 4 స్టెప్స్ తీసుకొని ల్యాండ్ అవ్వాలండి. ఇది జరగాలి. అప్పటికే ఆయనకి ఒక చిన్న ఇబ్బంది ఏం జరిగిందంటే, ఎక్కడో చిన్న ఆయనకి ఒక బ్యాక్ పెయిన్ ఇబ్బంది వచ్చింది. అలాంటి బ్యాక్ పెయిన్ పెట్టుకొని ఆయన ఆ షాట్ చేయాల్సి వచ్చిందండి. 21 takes జరిగినాయండి, 21 takes. అది మా డైరెక్టర్ గారు, మా పీటర్ హెయిన్స్ మాస్టరు, బాబు వద్దు, బాగుంది, ఓకే చేసుకుందాం అని చెప్పినా కూడా వాళ్ళ ఫేస్ రియాక్షన్స్ తెలిసిపోతాయి జనరల్గా. లేదు, అంత సాటిస్ఫాక్షన్గా లేదు, నాకు అర్థమైంది, వచ్చేదాకా చేద్దాం అని చెప్పేసి అది వచ్చేదాకా వదిలిపెట్టకుండా చేశారండి ఆయన, అంత బ్యాక్ పెయిన్ పెట్టుకొని కూడా. సేమ్ అదే క్వాలిటీ నేను మళ్ళీ ఈరోజు నేను నా డైరెక్షన్లో విష్ణుబాబు గారితో పనిచేస్తున్నప్పుడు చూశానండి. ఆయనకి డ్యాన్స్లో ఆ డ్యాన్స్ మూమెంట్స్, డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు, ఫైట్స్ చేస్తున్నప్పుడు అప్పటికే కొంచెం ఒక కాల్ ఇంజురీ జరిగిందండి ఆయనకి, బ్యాక్ ఇంజురీ, ఒక లెగ్ ఇంజురీ జరిగింది. అలాంటిది ఒక లాస్ట్ సాంగ్ చేస్తున్నామండి, దాంతో మాకు ప్యాకప్ అయిపోతుంది, టోటల్ షూటింగ్ అయిపోతుంది. దాంట్లో ఆల్మోస్ట్ ఒక 30 feet ఎత్తుండే ఒక పోల్ నుంచి ఆయన కిందికి జంప్ చేయాలి. మీరు సాంగ్లో చూస్తారు ఆ షాట్, టైటిల్ సాంగ్, చిన్న టైటిల్ సాంగ్లో ఆయన అక్కడ నుంచి ఫ్లిప్ అయి పడాలి. అది సింగిల్ ఫ్లిప్ కాదు, మళ్ళీ మధ్యలో ల్యాండ్ అయ్యి మళ్ళీ ఫ్లిప్ అయ్యి మళ్ళీ ల్యాండ్ అయ్యి మళ్ళీ ఫ్లిప్ అయ్యి పడాలన్నమాట. దాన్ని దాదాపు 13 times చేశారండి, టేక్ మీద టేక్. లేదు బాగా వచ్చే వరకు చేద్దాం. ఒకవైపు మాకు టెన్షన్, మానిటర్ చూస్తూ ఉన్నాం, ఆయనకు అప్పటికే ఇంజురీ ఉంది తెలుసు, మాకు ఎంత రిస్క్ చేయగలం,
ఏదైనా సినిమాకు వాళ్ళు ఎంత హీరోలైనా ఎంత పెట్టుబడి పెట్టిపోయినా నెక్స్ట్ ఏమైనా ఇబ్బంది వస్తే అందరికీ ఇబ్బందే కదా. కానీ ఆ కమిట్మెంట్ అండి, లేదు అవ్వాలి ఈ షాట్ బాగా రావాలి అని అలాగ వచ్చేదాకా ఆయన ఆ ఫ్లిప్స్ కొడతానే ఉన్నారు. ఆయనతో పాటు మిగతా ఆ ఫైటర్స్ అవ్వచ్చు, వాళ్ళు వీళ్ళు అవ్వచ్చు, వాళ్ళందరికీ టెన్షన్, మాకందరికీ టెన్షన్. ఇక్కడ వద్దు బాబు బాగుంది మాస్టర్ ఓకే చేయండి ఓకే చేయండి అంటున్నాం మేము. కానీ హీరోలు ఇంత రిస్క్ చేస్తుంటే చూసేవాళ్ళు ఒక్కసారిగా పెద్ద వీరు చేయడం ఒక్కసారి అంటే వాళ్ళకు కూడా అందరూ ఒక ఇన్వాల్వ్మెంట్లో ఉంటామండి. ఆ షాట్ బాగా రావాలనే ఇన్వాల్వ్మెంట్లోనే ఉంటాం. సో వాళ్ళకు కూడా ఏంటంటే ఎప్పుడైతే ఆ షాట్ ఓకే అయిపోయిందో అందరు క్లాప్స్ కొట్టేశారండి ఫస్ట్. ఆ ఎగ్జైట్మెంట్ ఆ దీంట్లోనే ఉంటారు అందరు, ఆ మూడ్లోనే ఉంటారు. హీరోలో ఏదో ఇంత రెమ్యునరేషన్ తీసుకుంటారు అంటూ ఉంటారు, కానీ వాళ్ళు పడే కష్టం అనేది చాలామంది తెలియదు. వాళ్ళు చేసే ఫైట్లు అవ్వచ్చు, డాన్స్లు అవ్వచ్చు, వేరే సీన్స్ అవ్వచ్చు, రకరకాల పరిస్థితులు ఉంటాయండి. డస్ట్ ఉంటుందండి. దూకుడు సినిమాకి ఆగడి సినిమాకి మహేష్ బాబు కొడుతు మేము బళ్ళారిలో షూటింగ్ చేయడం జరిగింది. మొత్తం డస్ట్ అండి, ఒక ఫ్యాక్టరీ. ఆ డస్ట్ కూడా ఏంటంటే అండి చాలా డేంజరస్ డస్ట్ అండి అది. అది ఏమంటారు మనం ఈ రా మెటీరియల్స్ ఉంటాయి కదండి, ఆ రా మెటీరియల్స్కి సంబంధించిన ఫ్యాక్టరీ అది. సో ఆ చిన్న చిన్న అవి చాలా డేంజర్ అన్నమాట. ఆ డస్ట్తో పాటు దుమ్ముతో పాటు అవి అందులో ఆ పార్టికల్స్ ఉంటాయండి. అలా అట్లా రకరకాల ఇవి ఉంటాయండి, అట్మాస్ఫియర్స్ ఉంటాయి. వాటిలో కూడా వాళ్ళు అంత కష్టపడి ఎఫర్ట్ పెట్టి సినిమాలు చేస్తున్నారంటే హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. సో అలాగా విష్ణుబాబు గారిలో నేను చూసిన బెస్ట్ ఏంటంటే ఆయన పంక్చువాలిటీ. టైం అంటే టైం కరెక్ట్గా మార్నింగ్ 7:00 మీకు అంటే సేమ్ ఆయన మోహన్ బాబు గారికి అలాగ ఆయన నోట్లో చూడపడ్డట్టే 6:45 ఆయన లొకేషన్లో ఉండేవాళ్ళు 7:00 షార్ట్ అంటే విత్ మేకప్ డ్రెస్ గిస్ అంతా రెడీ అయ్యి ఎవరైనా పక్క ఆర్టిస్టులు ఎవరైనా లేట్గా వచ్చినా కూడా కూర్చునేవాళ్ళు. అలాగా నేను చూసిన నేను రెండో సినిమానే కాబట్టి నా డైరెక్షన్లో సూపర్బ్ అండి ఆయనతో పనిచేయడం మంచి ఎక్స్పీరియన్స్.